नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर वो मकबूल यूट्यूब चैनल बज़्मे आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्ला खादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। नाजरीन, हम जानते हैं कि गुज़िश्ता रोज़ मरकज़ी हुकूमत की जानिब से बजट पेश किया गया। जो बजट पेश किया गया वो हमेशा की तरह आवाम के लिए काफ़ी मायूस कुन था। इस बजट पर CPM के ज़िला सेक्रेटरी गौस देसाई ने बेहतरीन तबसरा किया है। हम चाहते हैं कि आप ये तबसरा सुने और बजट की हकीकत को जानें। आप देखते रहिए बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्ला खादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें और कमेंट करें। बेल बटन दबाना ना भूलें ताकि अगली वीडियो आप तक बआसानी से दस्तियाब हो सके। బడ్జెట్ పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి వెనకబడినట్టు, ఉత్తరాంధ్ర రాయలసీమకు కర్నూలు జిల్లాకు తీరినట్టు అన్యాయం జరిగిందనేది చాలా స్పష్టంగా బడ్జెట్ యొక్క పద్ధతులు చూసి అర్థమవుతుంది. అయితే చాలా విచిత్రమైనటువంటి అంశం ఏమంటే, ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరైతే బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాత్రం, ఆయన ప్రకటన ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చింది, కేంద్ర బడ్జెట్ బాగుందని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే పార్టీకి చెందినటువంటి పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, శాసనసభాపక్ష నాయకుడు, ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది, మేము పార్లమెంట్లో గలమిస్తాం, మేము నిలదీస్తాం అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రభుత్వం వైసీపీలో ఇద్దరు నాయకులు ఎవరిని మోసం చేయడానికి ఇట్లాంటి ప్రకటన చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈరోజు సీపీఎం పార్టీకి మేము ప్రశ్నించదలుచుకున్నాం. బుగ్గన రాజేంద్రరాజురెడ్డికి ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాం, ఏ రకంగా బాగుంది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు బాగుందని చెప్తున్నారా, పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసినందుకు బాగుందని చెప్పి చెప్తా ఉన్నారా, విభజన హామీలు చట్టం ప్రకారం ఏదైతే ఉందో వెనుకన్న ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే చెప్తున్నామో ఆ నిధులు ఇవ్వకుండా ముందు చేసి చూపించినందుకు బాగుందని చెప్తా ఉన్నారా, లేదంటే రాయలసీమ ప్రాంతానికి ఎడారిగా మార్చడానికి ఉపయోగపడేలాగా భద్రా ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు గుర్తించి నిధులు కేటాయించినందుకు బాగుందని చెప్తా ఉన్నారా, దేనికోసం బాగుంది బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు, బుగ్గన గారు సమాధానం చెప్పాలి. అదే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ప్రకటన చేయలేదు. అసలు ఈ బడ్జెట్ ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుందో చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఈరోజు కర్నూలు జిల్లా పరిస్థితి చూస్తే, కర్నూలు జిల్లాలో ఈరోజు ఇప్పటికే కరువు కాటకాలతో డిసెంబర్లోనే వలసలు ఇప్పటికీ 20,000 కుటుంబాలు వలసలు వెళ్ళాయి, ఇంకా మార్చి రాలేదు. ఆ వలసలు పోకుండా నివారించడం కోసం ఏదైతే ఉపాధి హామీ పథకం పెట్టారో ఆ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈరోజు నీరు గార్చేలాగా కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తే దాని గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పి కోరుతా ఉన్నాను. అదే కాదు, ఈరోజు ఈ భద్రా ప్రాజెక్టులో నిధులు కేటాయిస్తే కర్నూలు, కడప, అనంతపురం ఈ మూడు జిల్లాలో ఏదైతే LLC ద్వారా లేదా HLC ద్వారా కేసీ కెనాల్ ద్వారా ఈరోజు సాగవుతున్నటువంటి ఆయకట్టు ప్రాంతాలన్నీ కూడా ఎడారిగా మారే పరిస్థితి ఉంది. రాబోయేలో ఇంకా చాలా ప్రమాదం ఈ ప్రాంతానికి ఉంటుంది. అయినా ఈ ప్రాంత వాసిగా, కర్నూలు జిల్లా వాసిగా ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్న చేయదలుచుకున్నాం. అందుకోసం ప్రధానికని మేము కోరుతా ఉన్నాం. ఇది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొంతమంది మద్దతు